ఆలోచించుకురా నాన్న, ఇంకా ఆ విషయం గురించి మర్చిపో. ఎలా మర్చిపోమంటావు నాన్న? అంతగా ఫ్రెండ్ అయితే హాల్ దాకా రా, కాఫీ తాగి కబుర్లు చెప్పి వెళ్ళిపో. అంతేగాని మా పర్సనల్ విషయాల్లోనూ ఫ్యామిలీ మ్యాటర్స్ లోను తలదుచ్చుకుంటాడా? వాడన్న మాటలో తప్పే ఉందిరా. ఒకప్పుడైతే అనిత నీ ఫ్రెండ్, ఇప్పుడు వాడి పెళ్ళాం. పెళ్ళం అయితే మాత్రం నాకు ఫ్రెండ్ కాకుండా పోతుందా? అనిత నాకేం కాదా? అంటే మా ఫ్రెండ్షిప్ అర్థం లేదా? తన మంచి చెడ్డ చూడాల్సిన బాధ్యత నాకు లేదా? అనిత పెళ్లి చేయడంతోనే నీ బాధ్యత తీరిపోయిందిరా. అదేంటరా నువ్వు అలా అంటావు? నేనేంట్రా, మేడం మీద తలకాయ ఉన్నవాడు ఎవడైనా ఆ మాట అంటాడు. ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించిన తర్వాత తండ్రి అయినా సరే కూతురింటికి వెళ్తే గుమ్మం దగ్గరే నిలబడి లోపలికి రావచ్చా అని అడగాలి. కానీ తండ్రి పరిస్థితి ఎలా ఉంటే నేను నీ ఫ్రెండ్ని మీ విషయాల్లో జోక్యం చేసుకుంటాను అంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారా? అంటే అనిత జీవితం నాశనం అయిపోతున్నా చూస్తూ ఊరుకోమంటావా? నాన్న నీకు తెలుసు, అనిత చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమకు నొచ్చుకోలేదు. తండ్రి ఉన్నా లేనట్టే. నేను కూడా పట్టించుకోకపోతే తను ఏమైపోతు చెప్పు. ఒక స్నేహితుడిగా ప్రేమల్ని నువ్వు చెప్పరా, ఒక స్నేహితుడిగా అనిత జీవితంలో నేను జోక్యం కలగేసుకోవడం తప్ప చెప్పరా? చెప్పరా అంటే నేనేం చెప్పేదయ్యా? ఆడా మగ మధ్య స్నేహితు ఏంటో ఈ బుర్రకింత వరకు తట్టలేదు. నా అలాగే అనితమ్మ గారి మూడుకు కూడా మీ స్నేహితు అర్థమై ఉండదు. ఇలా రా నాన్న, నువ్వు కల్పించుకుంటే వారిద్దరి మధ్య గొడవలు ఇంకా ఎక్కువ అవుతాయే తప్ప తగ్గవు. అయినా మొగుడు పిల్లల మధ్య గొడవలు రావటం సహజం, వాడంతా అవే చదువుపోతాయి. నువ్వు అనవసరంగా వరి అయ్యి టెన్షన్ పడకు. అనిత చాలా మంచి పిల్ల, దేవుడు అమ్మాయికి అన్యాయం చేయడు. నిజంగా అనిత జీవితం బాగుపడుతుంటావా నాన్న? తప్పకుండా బాగుపడుతుంది. పార్టీ తర్వాత రొమాన్సింగ్ అప్పుడు మావిడ మనల్ని చూసింది. దానికి అంత గడిచి ఎక్కడవి, దానికి ఒక ఫ్రెండ్ ఉన్నాడులే, బాయ్ ఫ్రెండ్. వారికి చెప్పుకుని ఏడ్చింది. వారేం చేస్తారు మరి? ఏం చేస్తారు, దాంతో పాటు వారు కూడా కలిసి ఏడ్చారు. ఇది ప్రకాష్, నీ పెళ్ళం నాకన్నా అందంగా ఉంటుంది కదా. వై యు ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ మీ? ఓ కమ్ ఆన్ మ్యాన్, నీకు దానికి పోలిక. షీస్ ఓకే లుకింగ్, చూడడానికి బానే ఉంటుంది, కానీ షీస్ గాట్ ప్రాబ్లమ్స్. తను షీస్ కంప్లీట్లీ వెజిటేరియన్, షీస్ సెంటిమెంటల్ ఫూల్. నేను తన వంకే చూడాలంట, వాట్ నాన్సెన్స్. నేను తనకే సొంతం కావాలంట. షీస్ క్రేజీ మ్యాన్. క్యూట్ డాగీ. యు నో వాట్, మా వైఫ్ దగ్గర కూడా ఒక ఏజెంట్ ఉన్నాడు, చాలా విశ్వాసం గలడు. నా వైఫ్ మీద ఒక్క మాట కూడా పడినివాడు. ఇప్పుడు కూడా ఇక్కడ జరిగిన విషయాలన్నీ గబగబా వెళ్ళి చెప్పేస్తాడు. సీక్రెట్ ఏజెంట్, ఈ కుక్కతో ఏజెంట్ కనిపిస్తా. కమ్ ఆన్ డాగ్, క్యూట్ డాగ్. యు వాంట్ బిస్కెట్? క్యాచ్. అనిత మోహన్ చూసి నేను వదిలేస్తాను, లేకపోతే బిహేవ్ యువర్ సెల్ఫ్. అనిత కంగ్రాచులేషన్స్, మీ రిపోర్ట్ వచ్చింది, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. హలో, శాంతి చెప్పు. ఏంటండి అక్కడ ఫంక్షన్కి లేట్ అవుతుంటే మీరు ఇంకా ఆఫీస్ లోనే కూర్చున్నారు? సారీ శాంతి, అనుకోకుండా ఆర్టీఓతో నాకు మీటింగ్ పడింది, నేను ఫంక్షన్ రావడం కుదరదు, నువ్వు వెళ్ళరా? ఒకవేళ మీటింగ్ త్వరగా అయిపోతే మీరు డైరెక్ట్ గా ఫంక్షన్ కి వచ్చేయండి. అలాగే. అనిత, 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 హే, మొగుణ్ణి కొట్టించిన వీరవనిత, ఏం చేస్తున్నావే? ప్రకాష్, ఏమైంది? ఏమైందా? నువ్వు చేసిన పనికి గుండె మండిపోయి తాగొచ్చాను, తాగొచ్చాను కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు వాళ్తాను. నేనేం చేశానండి? ఏం యాక్టింగ్ చేస్తుందండి? ఏయ్, నువ్వు నువ్వు ఆ విజయకర్తనని కొట్టించలేదు? ఏంటి మీరు మాట్లాడేది? నా లైఫ్, నా ఇష్టం. నాకెంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, అడగడానికి నువ్వెవరు?
కొట్టడానికి వాడేవాడు. అయినా నాకు తెలియకడతాను, నీకు మగ ఫ్రెండ్స్ ఉండొచ్చు, నాకు ఆడ ఫ్రెండ్స్ ఉండకూడదా? తప్ప. మీరు చేస్తున్న చెడు స్నేహాలు ఖచ్చితంగా తప్పే. ఓహో, అందుకే నన్ను కొట్టించావన్నమాట. అయ్యో, నేను కొట్టించడం ఏంటండి? నాకేం తెలీదు, నేను హాస్పిటల్కి వెళ్ళాను. డాక్టర్ గారు ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ చేశారు. మనకి బిడ్డ పుట్టబోతుందనే గుడ్ న్యూస్ మీకు మీకు చెప్తామని వెయిట్ చేస్తున్నాను. నో 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 నో, మనకు బిడ్డ పుట్టబోయేది నీకు నీకు. ఏంటండి అలా అంటారు? ఎస్, నీ కడుపులో బిడ్డకి తండ్రి నేను కాదు, ఆ విజయ్ గారు. ఏమిటి, మీ సీక్రెట్ నాకు తెలిసిపోయిందని కంగు తిన్నావా? ఏమిటో ఊరికే నోరు పారేసుకుంటున్నావు? నాకన్నా నీకు వాడే ముఖ్యమైతే వెళ్ళు వెళ్ళు వెళ్ళి వాడితో దొంగ వేషాలు వేయదు. ఇంకోసారి ఇంత అడుగు పెట్టావు. నన్ను వెళ్ళమంటే కాదు, నేనే నీతో ఉండను. ఇన్నాళ్ళు నిజం బాధపడతాడేమోనని నువ్వెన్ని వెధ వేషాలు వేసినా భరించాను సహించాను. కానీ ఈరోజు దేవుడు లాంటి విజయ్కి నాకు మధ్య అక్రమ సంబంధం అంటగట్టాడు కూడా. నీతో కలిసి ఉండటం నా వల్ల కాదు. వెళ్తున్నాను, గుడ్ బై. అలాగే ఇప్పుడే చెప్తానండి. సుబ్బారావు గారు, నేను మీటింగ్ బయలుదేరుతాను. సార్, ఆడిటర్ గారు ఫోన్ చేశారు, ఆయనకి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ లో పని ఉందట, మీటింగ్ రేపటికి పోస్ట్ పోన్ చేశామని చెప్పమన్నారు. ఓకే సరే, నేను ఇంటికి వెళ్తాను. కారులోంచి అమ్మ స్పీడ్ గా దిగారు, మీకంటే స్పీడ్ గా అమ్మగారు లోపలికి వెళ్లారు. ఏంటి స్వీట్ లాంటి కాపురంలో కారం చల్లడానిక? హలో మిస్టర్, పెద్దవాళ్ళ విషయాల్లో తలతొచ్చొద్దు. వంటవాడి వంటవాడి రెంజ్లోనే ఉండు. రే, నువ్వు డ్రైవర్ వేమో గాని నేను వంటవాడిని కాదురా, ఈ ఇంటోండి. ఎవరెవరు ఎలా మంటలు పెడుతున్నారో నేను చూస్తున్నాను రా. ఓహో, వీడికి మామూలు టచ్ ఇస్తే కుదరదు, టైటానిక్ టచ్ ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఏంటి లాభం ఏంటల్లి? నేను ఎప్పుడో చెప్పాను ఆ ఎర్రతోడి పిల్ల నీ కొంప ముంచుతుంది అని. నా మాట విన్నావా? వాళ్ళిద్దరు స్నేహితులు మమ్మీ అంటే నా మాట కొట్టి పారేశావు. ఇప్పటికే నేను మించిపోయిందేం లేదు. కౌగులు ఎంత వరకు వచ్చిన వాళ్ళ వ్యవహారం కాపురం పెట్టేంత వరకు తావేయకుండా జాగ్రత్త పడు. అల్లుడు గారు రాత్రి ఇంటికి ఆలస్యంగా వచ్చారు అంటే వాళ్ళిద్దరు ఎక్కడ గడిపారో ఏమిటో. నీ ఆయన లేవగానే నిలదీసి అడుగు, ఏడిస్తే మగాళ్ళు లొంగరు, ఎదిరించాలి, అప్పుడే మన దారిలోకి వస్తారు. అర్థమైందా? అమ్మగారు, ఐడియా గొప్పగానే ఉంది కానీ లోగడి ఇలాగే అనుకుని మా ఆవిడ నన్ను ఎదిరిస్తే గోపకు ఇయ్యి మనిపించి విడాకులు ఇచ్చేసాను. పాటలుగా మ్యాటర్ రివర్స్ అయిపోతాం, ఆలోచించండి. షట్ అప్, నీ పని నువ్వు చూసుకో. నేను అదే అంటున్నాను అమ్మగారు, ఎవరి పనులు చూసుకోవడం మంచిది, లేకపోతే బతుకు పాసెట్టేసిన బిర్యానీ అయిపోతాయి. శాంతి కాఫీ. గుడ్ మార్నింగ్. సారీ శాంతి, రాత్రి వచ్చేసరికి నువ్వు నిద్రపోయావు. ఇంకా లేపడం ఎందుకులేని నేను పరుగుడిపోయాను. నిన్న రాత్రి బాగా లేట్ అయిపోయింది. ఎందుకు లేట్ అవదు? ఆడిటర్స్ తో మీటింగ్ కదా, ఆ లెక్కలు డొక్కలు చూసుకోవడానికి ఆ మాత్రం లేట్ అవుతుందని నేను అనుకున్నా. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. లాస్ట్ మినిట్ లో ఆడిటర్స్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. అయినా పాపం మీరు ఫంక్షన్ కి రాలేకపోయారు. ఓ, వర్షం వచ్చింది కదా, వర్షంలో తడుస్తూ కౌగిలించుకోవడం మీకు ఇష్టం కదా. ఏ ఫ్రెండ్ కౌగిట్లోనో ఇరుక్కుపోయి ఉంటారు. ఏమిటి శాంతి, ఏమిటి అర్థం లేని మాటలు? మీ నడి రోడ్డు భాగవతం చూశానండి,
ఓ అదే పాపం అనిత రాత్రి వాళ్ళ ఆయనతో గొడవపడి ఇంట్లో బయటకు వచ్చేసింది. సరిగ్గా అదే సమయానికి నాకు ఆడిటింగ్ క్యాన్సిల్ అయ్యి నీతో పాటు ఫంక్షన్ వద్దామని ఇంటికి వస్తుంటే దారిలో ఎదురుపడింది. తన బాధంతా చెప్పుకుంది. నేను ఓదార్చు ఓదార్చాలంటే మరి అంత గట్టిగా కౌగిలించుకుని ఓదార్చాలని నాకు తెలియదు. ఏం శాంతి ఎలా మాట్లాడతావు? అవునండి, నేను మాట్లాడింది తప్పే. ఆవిడ గారు మీరు క్లోజ్ ఫ్రెండ్స్, మీకు ఆవిడకు మధ్య చాలా ఉంటాయి, అవన్నీ మీరు నాకు చెప్పవద్దు, నేను విన్నవద్దు. అరే విజయ్ నాన్న విన్నావా? అంతా విన్నాను రా. దీనికి అంతటికి కారణం అనిత. అనిత అంటే అనితో ఫ్రెండ్షిప్ మానేమంటావా? అలా ఎందుకంటాను? మీ భార్యాభర్తల మధ్య ఇలాంటి అపార్థాలు రాకుండా ఉండాలంటే ఆ ప్రకాష్ కు నచ్చి చెప్పి వాళ్ళిద్దరిని ఒకటిగా చేయాలి. లేదు నాన్న, ఆ ప్రకాష్ గారు ఉత్తర రోగ్. నేను వాడి దగ్గరికి వెళ్తాను, అనితకి ఏం మాత్రం ఇష్టం. వెళ్ళొద్దు, వెళ్ళి ఆవేశపడతావు, మళ్ళీ గొడవలు వస్తాయి. పెద్దవాడిని ఉన్నాను కదా, ఎలా సగదిద్దారో నాకు వదిలేస్తాయి.